మీ స్టోరీ సెలెక్షన్ ఎవరు చేస్తారు? మీ సినిమాలు అన్ని చూసుకుంటే ఒక్కొక్క జోనర్ కి ఒక్కొక్క జోనర్ సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో. ఒక బెంగళూరు లో కంపెనీ పెట్టాను, వాళ్ళు చూసిన అంటే నేనే చేసుకుంటా. ఇంకెవరన్నా సెలెక్షన్? అసలు అది నా లైఫ్, నేను నా లైఫ్ ఇంకో చేతిలో పెట్టలేను కదా, నేనే చేసుకుంటాను. ఎప్పుడైనా నేనే చేసుకుంటాను, నాకు నచ్చాలి, నేను థ్రిల్ ఫీల్ అవ్వాలి, ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వాలి, నేను దానికి హెల్ప్ చేయగలను అనిపించాలి, అది నాకు హెల్ప్ చేయాలనిపించాలి. ఇట్స్ అ గివెన్, ఇట్స్ అ విన్ విన్ థింగ్ ధనుష్, ఇట్స్ అ విన్ విన్ థింగ్. అది నీ బ్రెడ్ అండ్ బటర్ తీసుకెళ్ళి నువ్వు ఇంకోటి చేతిలో ఎలా పెడతావు? నువ్వే వినాలి, నువ్వు నేనే అండ్ ద సోల్. అండ్ ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇండస్ట్రీలో ఎవరెవరు చూపించారు? చూస్తే చూసిన తర్వాత వాళ్ళ కాంప్లిమెంట్స్ ఏమి? చాలామంది చూశారు, చాలామంది చూశారు, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చిరంజీవి గారు ఏమన్నారని? చాలా చాలా ఎగ్జైట్ అయ్యారు, ఎందుకంటే ఆ రోజు టీజర్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని సీక్వెన్సెస్ చూశారు అన్నయ్య. చూసి డైరెక్టర్ని నన్ను చాలా అప్రిషియేట్ చేశారు, ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారిని. అండ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పాలి, అంటే ఆయన ఫస్ట్ జ్యోతిలక్ష్మి అనే ఫిల్మ్ నేను లీడ్ యాక్టర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆయనే కదా ప్రొడ్యూసర్. ఇప్పుడు దీనికి అండ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్కి నిజంగా ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్, ఇది నమ్మాలి ముందు. ఇది ఎందుకంటే చూసినప్పుడే దీని విలువ ఏంటనేది అర్థమవుతుంది. బేసిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది ఏంటి, ఏదో కాన్సెప్ట్ సోషల్ మెసేజ్లా అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ అ సోషల్ మెసేజ్. సో అలాంటి సబ్జెక్ట్ నమ్మి ముందుకొచ్చిన సి కళ్యాణ్ గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ గోపి అన్న, ఆబ్వియస్లీ, ఐశ్వర్యలక్ష్మి, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, నోవెల్లు, చైతన్య కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ శాండీ, డిఓపి సురేష్, అందరికీ పేరు పేరున, లైక్ ప్రకాష్ నాగ్ ఫ్రమ్ దుబాయ్, అతను ఫస్ట్ టైం సినిమా చేశారు ఇందులో. ఎవ్రీ వన్ హ్యాస్ డన్ వండర్ఫుల్ వండర్ఫుల్ జాబ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ టిల్ నౌ? టిల్ నౌ ఫర్ గాడ్సే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, ఐ కాంట్ సీరియస్లీ పిక్. ఆ యూట్యూబ్లో కమెంట్స్ అన్నీ కూడా అన్నీ అద్భుతంగా ఉన్నాయి, ఏది పిక్ చేస్తాం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అయితే ట్రెమెండస్ రెస్పాన్స్, టెరిఫిక్ రెస్పాన్స్, వెరీ హ్యాపీ విత్ హౌ పీపుల్ ఆర్ ఎంజాయ్. అంటే కమెంట్స్ చూసి ఆనందపడే కంటే ధనుష్, ఐ థింక్ మనం నమ్మింది వీళ్ళు కూడా నమ్ముతున్నారనే ఆనందం ఎక్కువ ఉంది. దట్ గివ్స్ మీ మోర్ హై, అరే ఇది కదా మనం అనుకున్నాం, ఇది కనెక్ట్ అవుతుంది, మనం అనుకున్నదంతా కనెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ ఉంది. సో ఈవెన్ ఐ ఫెల్ ద సేమ్.